సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. మరి మంచి ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్. మరి ఎక్కడైనా నీట్ అండ్ క్లీన్ ఉండాలి, మరి క్యాంపస్ క్లీన్ ఉండాలి, రోడ్ల పక్కల కూడా నీట్ ఉండాలి అని మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మన కమిషనర్ గారు. మరి మనం పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలి అంటే, యాజ్ ఎ ప్రిన్సిపల్ చెప్తున్నా, మరి క్యాంపస్లో ఎక్కడన్నా ప్లాస్టిక్ కవర్స్ ఉంటే, ఎందుకంటే అది మనకు డిస్పోజ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం పిక్ చేయాలి, చేసేసి డస్ట్బిన్లో వేయాలి. మిగతా లీవ్స్, డ్రై లీవ్స్ ఉంటే అది మళ్ళీ హ్యూమస్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం ఓన్లీ మనం వేస్ట్ పాలిథిన్ కవర్స్ పిక్ చేసేసి, పిల్లలు పోతా వస్తా కొంచెం పిక్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, అది పిక్ చేసేసి డస్ట్బిన్లో వేయాలని కోరుకుంటున్నాము. మన క్యాంపస్కి నీట్ పెట్టుకోవాలి మన బాధ్యత కాబట్టి. ఈ స్వచ్ఛ భారత్కి చేస్తున్నా మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మరి పిల్లలకు కూడా అదే మెసేజ్ ఇస్తున్నాము, వాళ్ళు కూడా నీట్ అండ్ క్లీన్ పెట్టుకోవాలి. చుట్టుముట్టు ఇల్లు చుట్టుముట్టు అయినా సరే, మన కాలేజ్ క్యాంపస్ అయినా సరే. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చివరి రోజైన 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ శ్రమదాన కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గర్ల్స్ కాలేజీలో ఈ శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మా ఆఫీస్ స్టాఫ్ మరియు కాలేజీ స్టాఫ్ మరియు మా వర్కర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా అందరం కూడా గార్బేజ్ పికింగ్ చేసి కాలేజీ ప్రాంగణాన్ని అంతా శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమాలు నేటితో ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు ముగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన కళాశాల యాజమాన్యానికి మరియు మా శానిటేషన్ సిబ్బందికి మరియు ఆఫీస్ స్టాఫ్కు మరియు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాతో సహకరించిన మున్సిపల్ కౌన్సిల్కు మరియు ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.